హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో చక్కచక్కగా చేసేసుకునే యమ్మీ స్నాక్ అన్నమాట, అదేనండి డ్రై ఫ్రూట్తో లడ్డు. ఇది చాలా చాలా హెల్తీ స్నాక్ కదా, కిడ్స్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రోజు అలా ఏమంటారు జంక్ ఫుడ్స్ పెట్టే బదులు అప్పుడప్పుడు ఇలా హెల్తీ లడ్డూస్ ట్రై చేస్తే చూస్తున్నారు కదా ఎలా ఖాళీ అయిపోతున్నాయో, అలాగే ఖాళీ అయిపోతుంది మీ ఇంట్లో డబ్బా కూడా. సో చూసేద్దామా. సో ఈ లడ్డూ కోసం మీ దగ్గర ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, లేకపోతే సీడ్స్ కానీ నట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట పెట్టుకోండి. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఎండు ద్రాక్ష, బాదం పప్పు అండ్ చియా సీడ్స్ అంటారు కదా, అవి ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఈ చియా సీడ్స్ లేకపోతే కనుక మీరు నువ్వులు ట్రై చేయండి, ఎందుకంటే మనకు ఆ నట్టీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట వాటి వల్ల. సో ఈ చియా సీడ్స్ కానీ నువ్వులు కానీ అస్సలు మిస్ కావద్దు. సో ఇలా ఏమి ఆయిల్ ఏం లేకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. బాదం పప్పు, ఈ గుమ్మడి గింజలు ఇవన్నీ కొంచెం మనకి మంచి స్మెల్ వస్తుంది అండ్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతాయి అన్నమాట. సో అంతవరకు కూడా చక్కగా వేయించుకోండి వాటిని. ఇలా పైన చూపించే విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యి మీకు తెలిసిపోతుంది అన్నమాట, మంచి అరోమా వస్తుంది, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ టైంలో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వరకు బెల్లం తీసుకోండి అండ్ 1/2 కప్ వరకు వాటర్ తీసుకోండి. దీనికి ఏమీ తీగ పాకం అలాగే ఏమీ లేవండి, జస్ట్ బెల్లం మొత్తం కరిగిపోవాలి అంతే. అలా కరిగేంత వరకు చూసారా, ఇప్పుడు ఈ బెల్లం ముక్కలు ముక్కలుగా ఉంది కదా, అలా ముక్కలు లేకుండా మీకు సిరప్లా తయారవ్వాలన్నమాట. సో దీనికి ఏం తీగ పాకాలు లెక్క అవి ఏం లేవు. అందులోకి 2-3 ఇలాచీ కూడా వేసేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ బెల్లం మొత్తం కరిగిపోయాక ఇలాచీ తీసేసి పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే లడ్డు తినేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఏ టైంలో అయినా సరే బెల్లం గడ్డ కట్టేసింది అని అనిపించుకుంటే చిటికెడు, చాలా చిటికెడు 1 చెంచా వరకు వాటర్ వేసి మళ్ళీ దాన్ని సిరప్లా చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి ఏం వరి అయిపోకర్లేదు. సో ఇప్పుడు వేయించిన సీడ్స్ ఉన్నాయి కదా, అందులోంచి 1 కప్ వరకు తీసుకుని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అండ్ కొన్ని మాత్రం పక్కన పెట్టుకోండి, ఎందుకంటే లడ్డు మొత్తం పౌడర్లో ఉంటే బాగోదు కదా, అక్కడక్కడ కొంచెం సీడ్స్ తగులుతుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఫైన్ పౌడర్లా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిగిలిన సగం ఉన్నాయి కదా సీడ్స్, అవి పౌడర్లో వేసేయండి. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది. అలాగే మన జాగరీ సిరప్ ఉంది కదా కరిగించిన బెల్లం, అది కూడా వేసేయండి అందులో. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మొత్తం బాగా కలుపుకోండి. ఎక్కడైనా మీకు ఇంకా గట్టిగా ఉంది అని అనిపిస్తే కనుక కొద్దిగా నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకోండి. ఎక్కడ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు, మీకు ఇంకా ఏమంటారు గట్టిగా ఉంది అని అనిపిస్తే జస్ట్ నెయ్యి మాత్రమే వాడుకోండి. వాటర్ వేస్తే మాత్రం మీకు అసలు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సో ఇలా మనకు కొంచెం గట్టిగా ఉంది అని అనిపించుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి మాత్రం ఇది బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ రెండింటికి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు 4 ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి పెట్టాలి అనుకుంటే చాలా చిన్న చిన్న సైజ్ లడ్డూస్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద లడ్డు మాత్రం అసలు ఏమంటారు రికమెండెడ్ కానే కాదు. చాలా చిన్నవి గోలీ సైజ్ ఉంటాయి కదా, ఆ సైజ్ వరకునే చేసుకోండి, ఎక్కువైతే పెట్టద్దు, వాళ్ళు కొంచెం అరగదు కదా. సో అందుకని, సో మా బాబు కొంచెం చిన్నోడు అన్నమాట, అందుకని నేను లడ్డూ సైజ్ మాత్రం చిన్నగానే ఉంచాను. మీ పిల్లలు కొంచెం గ్రోనప్స్ అయితే కనుక కొంచెం లడ్డూ సైజ్ పెద్దది చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా లడ్డూస్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఈ టైంలోనే మీకు జీడిపప్పు ఏమన్నా పెట్టుకోవాలి పైన గార్నిష్కి అనుకుంటే ఒకసారి జీడిపప్పులు దోరగా నెయ్యిలో వేయించేసుకుని ఇలా లడ్డు చేసిన వెంటనే దాని మీద ఒక్కొక్కటి చిన్న చిన్న సైజ్ జీడిపప్పులు కూడా పెట్టుకోండి.
లడ్డూస్ ప్రిపరేషన్ అయిపోయాక ఏం చేస్తారంటే ఒక 5 to 10 minutes గాలికి వదిలేయండి అలాగా. సో దానివల్ల ఏమవుతుందంటే లడ్డు అనేది కొంచెం గట్టిపడి ఫర్దర్గా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం పిస్తా పప్పు ఉంటుంది కదా, పిస్తా పప్పుని సన్నగా తరిగేసుకుని ఆ ఫ్లేక్స్లా వస్తాయి దానిపైన ఇలా గార్నిష్ చేసేసుకుని హ్యాపీగా తినేయండి. ఒకవేళ మిగిలిన లడ్డూస్ ఉంటాయి కదా, సో వాటిని ఏం చేస్తారు అంటే ఏమన్నా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుని ఉంచుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ నచ్చడమే కాదు, తప్పకుండా మీరు ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. సో అదండి వాళ్ళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్, బాయ్ బాయ్.